హాయ్ బ్రదర్ హాయ్ ఇప్పుడు తెలంగాణ పైన కానీ ఆంధ్ర పైన కానీ సర్వే చేస్తే బయటపడ్డది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఎంపీసీట్లు గెలవచ్చు అని చెప్పేసి అంటారు భారీ మెజార్టీతో అధికారంలోకి రా వస్తుంది అని చెప్పేసి కూడా అంటారు కదా అసలు ఈ సర్వే ఎవరు అనుకోవచ్చు ఎవరు చేయించారని మీరు అనుకోవచ్చు ఎవరు గెలుస్తారు అని చెప్పి మీ ఉద్దేశం చెప్పండి అంటే ఆ సర్వేలో నవభారత సర్వే ఏం చెప్తుందంటే భారీ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పేసి కూడా చెప్తుర్రు ఏ విధంగా గెలుస్తాడు చెప్పండి ఒకసారి రాష్ట్రానికి జరిగిన డెవలప్మెంట్ ఏమీ లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రంలో ప్రజలు వలస వెళ్ళే పరిస్థితి తెచ్చినందుక లేకపోతే రాష్ట్రానికి రాజధాని లేకుండా దాదాపు ఐదేళ్ళు సర్వనాశనం చేసిన తర్వాత దొంగ ఓట్ల వలన ఓటికి పదివేలు ఈయటం వలన లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ఓట్లు అని చెప్పి ఏ విధంగా అంటే వాళ్ళు అనేది ఏంటంటే సర్వే ప్రకారం చూసుకుంటే ఏపీలో వైసీపీ పార్టీ ప్రజ ప్రపంచం సృష్టిస్తుందని చెప్పేసి కూడా చాలా వరకు సర్వేలు తేలిందని చెప్పేసి కూడా ఈ లోక్సభలో చెప్పారు కదా దీనికి మీరేమంటారు మాది ఆంధ్రప్రదేశే మాది గుంటూరు మాకు తెలుసండి రాష్ట్రంలో జరిగిన డెవలప్మెంట్ ఏందో ఎవరు వస్తే రాష్ట్రం బాగుంటుందో ఎవరు వస్తే రాష్ట్రం సర్వనాశనం వీళ్ళు అయ్యేలాగా మొక్కలు అవుతుందో మాకు తెలుసు మరి ఎందుకు ఈ సర్వే ఎవరు చేయించారు అనుకోవచ్చు సర్వేలో మరి ఎందుకు ఇలా వచ్చింది అనుకోవచ్చు మరి అండి డబ్బు ఇచ్చి ముప్పై రెండు కేసులు ఇంతవట్టికి కోర్టుని అవతల కేంద్రాన్ని మేనేజ్ చేసినోడు సర్వేలను మేనేజ్ చేయలేడా చెప్పండి అంటే తెలంగాణ ప్రభుత్వంలో చూసుకుంటే కేసీఆర్ గారు వస్తారంట ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఈ సర్వేలు మాత్రం కరెక్ట్ ఉన్నాయంట లోక్సభలో సర్వే చేశారంటే నవభారతి అనే సర్వే చేశారంట దీనికి మీరేమంటారు మరి కరెక్ట్ అనుకోవచ్చు తక్కు తప్ప అనుకోవచ్చు నాకు తెలిసి ఇక్కడైతే కేసీఆర్ రావచ్చేమో కానీ నాకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం టీడీపీ రావటం పక్కా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు అవి మాకెందుకు రావు చెప్పండి మాకెందుకు రావు మేము డా మేము చేసిన డెవలప్మెంట్ ఏందో ఆంధ్ర ఇక్కడ హైదరాబాద్లో తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే డెవలప్మెంటు జగన్మోహన్ రెడ్డి అంటే కేసులు అన్ని కూలగొట్టడం పడగొట్టడం తప్ప ఏమీ లేదు ఈ సర్వేలు డబ్బులు ఇచ్చి చేపించుకున్నాయి తప్ప వీళ్ళు చేసేది ఏమీ లేదు రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ వస్తున్న మాట వాస్తవం అని చెప్పగలం అంటే వైసీపీ నాయకులు కానీ వై వైసీపీ అధికారులు కానీ చాలా వరకు ఏమంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈసారి వైసీపీ హండ్రెడ్ పర్సెంట్ పార్టీ గెలుస్తామని చెప్పేసి కూడా చాలా వరకు అంటారు కదా మరి వాళ్ళు ఓటుకి పదివేలు ఇచ్చన్నా కానీ లేదంటే పక్క రాష్ట్రాల నుంచి మనుషులు తీసుకురావటం గురించి కానీ దొంగ ఓట్లు వేయటానికి కానీ ఓట్లు గలంతు చేశారు ఒకే డోర్ నెంబర్ మీద ఏడు వందల ఎనిమిది వందల ఓట్లు దాదాపు దగ్గర దగ్గరగా అరవై లక్షల ఓట్లు గల్లంతాయని వాళ్ళు ఈ విధంగా గెలుద్దామని తప్ప వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏమని చెప్పండి తెలుసో తెలియకో ఇప్పుడు జైల్లో చెప్పకూడుతున్న వ్యక్తికి ఒకసారి అధికారం ఇచ్చి మేము పొరపాటు చేసాము ఈ పొరపాటు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేయరు అని చెప్పి మాకైతే నమ్మకం ఉంది అన్నమాట వాస్తవం